वेलकम टू अवर चैनल। ई रोज मन तो पाटू लाइव काल्लो सिद्धंगा उन्नारू ऑर्गेनिक फार्मर अलाने सोशल एक्टिविस्ट श्रीनिवास गारू। श्रीनिवास गारू चूस मनमु निन्न गनक चूसुकुंटे ओक विषाद घटन जरिगिंदी। 3 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడి చనిపోవడం జరిగింది। నిజంగా ఇది వీటికి అంతం ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తా ఉంది శ్రీనివాస్ గారు। ఏదంటే ఎవరైనా పిల్లలు పడిపోవటం మన మీడియా కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు హోరెత్తటం వాళ్ళని కాపాడడానికి రెస్క్యూ టీం కష్టపడి పని చేయటం కానీ ప్రాణాలతో మాత్రం కాపాడలేకపోతున్నాం। ఏంటంటే అసలు ఈ పరిస్థితి దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశమే లేదంటారా? ఉండండి డెఫినెట్ గా అంటే మన దేశంలో వెరీ అన్ఫార్చునేట్ అండ్ సాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ బోరుబావిలో పడ్డాడు। ఇలాంటిది మనకి కొత్త కాదు రెగ్యులర్ గా జరుగుతా ఉంది। అవునండి ఒక్కసారి మన వివరాల్లోకి వెళ్తే బోర్లు ఎలా పడితే అలా వేయకూడదు అనేది మనకు ఒక వాల్ట్ చట్టం ఉందండి। ఫస్ట్ ఈ చట్టం గురించి అందరికి అవగాహన ఉండాలి। అవగాహన ఎవరికి ఉండాలి? ఫస్ట్ ఎవరైతే బోర్ బావులు డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయో ఎవరికి ఉన్నాయో తెలుసు కాబట్టి అవన్నీ గవర్నమెంట్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళందరికీ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలండి। అంటే ఆ బోర్ మిషనరీ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ఓనర్స్ కానివ్వండి అక్కడ ఎంప్లాయీస్ కానివ్వండి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి ఫస్ట్। వీళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఒకటి తెచ్చుకుంటేనే బోర్ డ్రిల్ చేయాలి। 2 పాయింట్. మూడోది ఎంఆర్ఓ గారికి ఇన్ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇట్లా బోర్ డ్రిల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్మిషన్ ఇచ్చేను విఆర్ఓను ఎవరో ఒకరిని పంపిస్తాడు కాబట్టి ఈ బోర్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వెరీ ఇమ్మీడియట్ గా వెదర్ వాళ్ళు మోటార్ అన్నా ఫిక్స్ చేసుకోవడం లేకపోతే క్యాప్స్ ఫిక్స్ చేసుకోవడం అన్నా దగ్గరుండి చూసుకునే అవకాశం ఉంటుంది విత్ ఇన్ విలేజ్ లో ఉందిగా। కానీ ఇంతవరకు అంటే చట్టాలను చేయడమే కానీ ఆ చట్టాలు అమలవుతున్నాయా లేదా చట్టాల గురించి అవగాహన ప్రజల్లో ఉందా లేదా అనేది చూసే వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం ద్వారా పాపం మనం ఇన్ని అంటే పాపం ఆ బాలుడు వాడి ఎంత భవిష్యత్తు ఉందో 3 ఏళ్ల వయసుకి పాపం దానిలో పడి ఆ తల్లిదండ్రుల ముందే అంటే వాళ్ళు 2 డేస్ బ్యాక్ ఒక బోర్ వేశారు మళ్ళా నిన్న 2 బోర్లు వేశారు 3 బోర్లకి దాదాపు నాకు తెలిసి 150,000 రూపాయలు ఖర్చు అయి ఉంటుంది। అంత చిన్న రైతు ఎక్కడో అప్పు తెచ్చుకొని ఉంటాడు ఆ బోర్లు పడలేదనే దిగులతో ఇంటికి వెళుతూ మళ్ళా ఇదొక కుటుంబం ఎప్పటికీ తేరుకోలేనటువంటి తీవ్ర విషాద సంఘటన। ఈ పాపంలో చిన్నారి ప్రాణాలు అలా గాల్లో కలిసిపోవటం అంటే దీనికన్నా ప్రత్యక్ష నరకం ఇంకొకటి ఉండదేమో అది అనుభవించే తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది శ్రీనివాస్ గారు। నిజంగా అందులోను ప్రాణాలతో ఉన్నాడు లోపల వాన్ని కాపాడటం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ ప్రయత్నాల్లో కూడా ఎందుకు మనం సక్సెస్ కాలేకపోతున్నాం శ్రీనివాస్ గారు? అదే అంటే మనం ఏమవుతుందంటే చేయాల్సిన పనేమో సరిగా ట్రైనింగ్ ఉండదు ఎలా చేయాలో తెలియదు ఏదైనా జరిగినప్పుడు మాత్రం సమాజం విపరీతంగా స్పందిస్తా ఉంటుంది। ఈ స్పందన గోష ఎవరికైనా బాధ వస్తుంది కానీ అప్పుడు ఆక్సిజన్ ఇవ్వడం అప్పుడు జేసీబీలతో తవ్వడం అప్పుడు ఇది అంటే ఒక చిన్న రోబోటిక్ హ్యాండ్ అంటే పొట్టలు ఎక్కడో జీర్ణకోశాల్లో పేగుల్లో సర్జరీ చేయాలంటే ఒక చిన్న రోబోటిక్ ట్యూబ్ వెళ్ళి చేస్తాం అలాంటిది అబ్బాయి ఎంత హార్డ్లీ 25 అడుగులు లోతులో ఉన్నాడు ఒక రోబోటిక్ హ్యాండ్ వెళ్ళి అలాంటి సర్జరీ చేసే హ్యాండ్ వెళ్ళి పిక్ చేసుకొని బయటకు తీసుకురావడం అనేది పెద్ద కష్టం కాదు। యాక్చువల్గా ఏంటంటే మనం బోర్ డ్రిల్ చేయాలనుకున్నప్పుడు వోల్టా యాక్ట్ అని ఒకటి దాని ప్రకారం మనం ఏంటంటే కన్సర్న్ ఎంఆర్ఓకి ఇన్ఫార్మ్ చేయాలి ఎంఆర్ఓ గారు ఒక రిసిప్ట్ ఇవ్వాలి ఆ రిసిప్ట్ తీసుకొని కన్సర్న్ బోర్ ఎవరైతే డ్రిల్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎంఆర్ఓకి ఇన్ఫార్మ్ చేయాలి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ అంటే చట్టం చేస్తాం కానీ అమలు చేయడంలో ఇది లేదు। నెంబర్ 2 ఎవరైతే బోర్ మిషన్స్ డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయో ఆ ఓనర్స్ కానీ ఆ స్టాఫ్ కానీ ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలండి ఎడ్యుకేషన్ ఇవ్వాలి। జస్ట్ ఒక హోల్ వేసేసి వచ్చేస్తే ఒక నిండు ప్రాణాలు ఆ హోలుల్లో పడిపోతుంటే మేము హోల్ చేసి వస్తాం కానీ మాకు బాధ్యత లేదు అనుకునేంత ఈజీగా ఉండకూడదండి। డెఫినెట్ గా వాళ్ళు కూడా ఏంటంటే ఇమ్మీడియట్ గా అంటే అది డ్రై బోర్ అయితే ఇమ్మీడియట్ గా దాన్ని క్లోజ్ చేసేయడం పర్మనెంట్ గా లేదు వెట్ బోర్ అయ్యి ఎంతో కొంత నీళ్లు వస్తుంది అనుకుంటే దానికి ఇమ్మీడియట్ గా దానికి కూడా ఒక క్యాప్ పెట్టడం మామూలుగా ఏం చేస్తుంటారంటే ఒక గోతం చుట్టేసి ఒక పాత గోతం చుట్టేసి వెళ్ళిపోతారు వాడు। అవును సో అసలు పాపం ఆడుకునే పిల్లలు వాడు తెలియకుండా అమాయకులు ఎంతో మంది పడిపోతా ఉంటారు కాబట్టి అది డెఫినెట్ గా ఆ బోర్ వాళ్ళకి ట్రై చేయాలండి। ఈ విషయం ఎవరు
పాయింట్ అవుట్ చేయరు, డిస్కస్ చేయరు. ఇవాళైనా సరే రాష్ట్రంలో ఉన్న ఆల్ బోర్ డ్రిల్లింగ్ మిషన్స్ వాళ్ళందరికీ ఇప్పుడైనా సరే రిజిస్టర్ చేసుకొని వాళ్ళందరినీ ప్రాపర్ ట్రైన్ చేసి ఇక నుంచి ఏదైనా బోర్ ఇన్సిడెంట్ జరిగితే మీకు కూడా బాధ్యత ఉంటుంది అనేది కనుక చేస్తే డెఫినెట్ గా ముందు అక్కడ శ్రీనివాస్ గారు కొద్దిలో కొద్దైనా మనం మార్పును ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అనిపిస్తా ఉంది. ఎస్ అండి, అంటే వాళ్ళని కూడా బాధ్యత చేసి అక్కడ ఇమిడియట్ వాళ్ళు బోర్ డ్రిల్ చేయగానే స్పాట్ లో బోర్ ఓనర్ తో పాటు ఫోటో దిగి దానికి పర్మనెంట్ గా వీళ్ళు కనుక మార్క్ చేసినట్టు వెళ్ళిపోతే తర్వాత పోతే వీళ్ళు బాధ్యత లేదు. ఆ ఫోటో కూడా సబ్మిట్ చేస్తే అట్లీస్ట్ ఆ సేఫ్టీ స్టాండర్డ్ ఉన్నట్టండి. అది ఒకటి. నెంబర్ టూ, అంటే ఈ పాపంలో అందరికి భాగం ఉందండి. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఫిజిక్స్ అని ఉంటుంది, కంప్లీట్ గా భూమిని అర్థం చేసుకోవటం గురించి. ఈ జియో ఫిజిక్స్ ఏం చేస్తా ఉంటదంటే, రైతులందరూ నీళ్ల కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ జియో ఫిజిక్స్ ఏదైనా ఇవ్వగలదు, కానీ ప్రభుత్వాలు వాటన్నింటినీ బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, బొగ్గును కనుక్కోవడానికే వాడతా ఉంటాయి. ఇవాళ రైతులందరూ నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఫిజిక్స్, అంటే మనకి ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి, ఆ జియో ఫిజిక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక మన ల్యాండ్ డీటెయిల్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అక్కడ వచ్చి స్టడీ చేసి అసలు బోర్లు పడతాయా పడవా అనేది ఒక రిపోర్ట్ ఇస్తారు. అసలు సో బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ డ్రిల్ చేయాలా వద్దు అనేది అప్పుడు ఫార్మర్ డిసైడ్ చేసుకోవాలి. యూనివర్సిటీకి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇక్కడ వాటర్ పడతాయా పడవా అని కనుక్కునేంత అంత నాలెడ్జ్ మన రైతన్నులకి మనం కల్పించగలుగుతున్నామంటారా? లేదండి, కల్పించట్లేదు. కానీ కల్పించాలి అంటే మనకి వ్యవస్థ ఉంది. ఇవాళ రైతు సమన్వయ సమితిలు ఉన్నాయి గ్రామాల్లో, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. డెఫినెట్ గా నేను ఇలా బోర్ వేయాలనుకుంటున్నాను అన్నప్పుడు అతనికి హెల్ప్ సపోర్ట్ చేయాల్సిన వ్యవస్థ బాధ్యత అన్ని వ్యవస్థల మీద ఉందండి. అదే నేను చెప్తున్నా, అంటే ఈ పాపంలో అందరికి భాగం ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం తెలంగాణ మొత్తం మీద ఇవాళ 36 లక్షల బోర్ మోటార్లు 24 గంటల కరెంటు తోటి వాటర్ ని తోడి పడేస్తా ఉన్నాయి. సో ఇలా తోడి పడేస్తా ఉండి దాంతో వరి పండిస్తా ఉంటే అసలు మిగిలిన జీవధారలు, నీటి ధారలన్నీ ఏమైపోతాయి? అసలు అన్ని 24 గంటలు కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అట్ ది సేమ్ టైం వాళ్ళకి అలాంటి క్రాప్స్ బోర్ వేసుకోవాలంటే హార్టికల్చర్ క్రాప్స్ అని రూల్ పెట్టకపోతే వీళ్ళందరూ అన్ని బోర్లు వేసేసి మాగాడి పండిస్తే అది దేశానికి నష్టం, రాష్ట్రానికి నష్టం, రైతు సమాజానికి నష్టం అండి. అవును, అసలు బోరు బావి తీసేటప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోవటం, ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవటం ఒక తప్పు అయితే రైతన్నలకు అవగాహన ఉండాలి, బోరు బావులు తీసే వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే ప్రమాదం జరిగిపోయిన తర్వాత స్పందిస్తున్నారు, కానీ పర్సంటేజ్ కనుక మనం చూసుకుంటే చాలా తక్కువగా కనిపిస్తా ఉంది. ఏదో ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, కానీ ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తా ఉంది. మనం ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మనకెందుకు పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. మనకి వాళ్ళ చాలా చోట్ల, అంటే గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్స్, హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్స్ కి ప్రపంచం మొత్తం మీద నుంచి పేషెంట్స్ వస్తుంటారు. అవును, దాదాపు 100 అడుగుల డెప్త్ ఉన్నటువంటి చిన్న పేగులు, పెద్ద పేగులు, నరాలు వీటన్నిటి లోపలికి ఒక చిన్న రోబోటిక్ హ్యాండ్ వెళ్ళి అక్కడ సర్జరీ చేయగలుగుతుంది. అలాంటిది ఇవాళ 10 ఇంచెస్ పెడుతున్నటువంటి ఒక హోల్ లోకి ఒక పిల్లాడు వెళ్ళిపోతే ఒక రోబోటిక్ హ్యాండ్, అదేం పెద్ద ర్యాకెట్ టెక్నాలజీ కాదండి, ఒక చేతి లాంటిదే, పైనుంచి మనం ఆపరేట్ చేస్తే అది దానికి కెమెరా ఉంటుంది, సెన్సర్ ఉంటుంది, దాని ప్రకారం హోల్డ్ చేసుకొని పైకి తీసుకొస్తుంది. ఒక రోబోటిక్ హ్యాండ్ మనకి తెలుసు కాబట్టి మన ప్రాంతంలో ఇలాంటి కోర్స్ చేస్తారని ప్రతి మండల కేంద్రంలో ఒకటి పెట్టుకుంటే నాకు తెలిసి అది 1 లక్ష రూపాయలు లేదా 2 లక్షల రూపాయలు అయిపోతుందండి. అలాంటిది ఒకటి పెట్టుకుంటే ఎన్నో పరిణామాలకి, అంటే ఈ బోర్ బావులనే కాదు రకరకాల వీటిల్లోకి ఫైర్లో చిక్కుకోరిపోయిన వాళ్ళని రక్షించడానికి వీటన్నిటికి ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి ఒక సిస్టమ్ పెట్టుకోవాలండి. అంటే మన స్పందన కూడా విపరీతమైన స్పందన, అక్కడికి సైట్ లోకి 4-5 హిటాచీలు తీసుకురావడం, అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు తీసుకురావడం, కెమెరాలు తీసుకురావడం, మీడియా అంతా వెళ్ళిపోవడం, వాళ్ళ ఏడుస్తా ఉండే తల్లిదండ్రులు ఇంటర్వ్యూ చేయడం, ఎట్లా ఏడుస్తున్నారు, ఎంత బాధ చేస్తుంది మీకు అని అడగడం,
దుర్మార్గం అని అంటే ఈ వ్యవస్థలో ప్రతి వాడు దాన్ని చేసుకోవడం కానీ ఆకులు కాలేక చేతులు పట్టు సారీ చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం లాగానే తయారవుతుంది తప్ప మూలాల నుంచి సమస్య పరిష్కారం దిశగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాము. ఇలాంటి స్థాయిలు మరి ఇక మీదట రాకూడదని ఖచ్చితంగా మూలాల వైపు ఆలోచించాలని కోరుకోవాలండి. ఎస్ మేడం, ఒక రోబోటిక్ హ్యాండ్ అనేది పెట్టుకుంటే డెఫినెట్ గా ఇట్ విల్ బి ఎ గ్రేట్ సొల్యూషన్ అండి. ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఆ బోర్ లో హోల్ లోకి ఆ హ్యాండ్ పంపిస్తాము, హోల్డ్ చేస్తుంది, దానికి సెన్సర్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. దయచేసి మీ ద్వారానైనా సరే ప్రభుత్వాలు కానీ సామాజిక వేత్తలు కానీ ఈ విషయాన్ని ఆలోచించి అలాంటిది ఒకటి అందుబాటులో ఉంటే పాపం ఆ చిన్నారికి ఎంత భవిష్యత్తు ఉందో, ఆ తల్లిదండ్రులు మీరు అన్నట్టు కళ్ళ ముందు పిల్లాడు పడిపోయి రక్షించగలిగి వాడు ఏడుస్తా ఉండి ఇంకాసేపులో చనిపోతాడా అని తెలిస్తే ఎంత హృదయ విదారకంగా ఉంటుందో. భవిష్యత్తులో అలాంటి కడుపు కోతలు లేకుండా ఉండాలంటే మనం ఈ దిశగా ఆలోచించి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, నమస్తే.